నమస్తే, నేను దుర్గా ప్రసాద్. జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో హోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం, కార్యాచరణ సిద్ధమైందన్న చలసాని శ్రీనివాస్. హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతే, ముఖ్యమంత్రి తీరుపై బొత్స ఆగ్రహం. కాశ్మీర్లో చొరబాటు యత్నం భగ్నం, ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు. ప్రత్యేక హోదా కోసం విభజన హామీల సాధన సమితి నాలుగేళ్లుగా పోరాడుతోందని చలసాని శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి సమావేశమైంది. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, హోదా కోసం వేర్వేరుగా ఉద్యమిస్తే ఢిల్లీ నేతలు నవ్వుతున్నారని, అందుకే అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. జూన్ 15 తర్వాత విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీల్లో చేతిన సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు. ఎన్నికలకు ముందే ఫిబ్రవరి 6వ తారీఖున కేంద్ర కేబినెట్ చేసిన దానికి చట్టరూపం ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి 6, 2014 నుంచి ఈ ఉద్యమం మొదలైంది. అంటే ఎన్నికలకు ముందే నిరంతరం కొనసాగుతూ ఉంది. 2014న ఢిల్లీ వెళ్ళటం కానీ, పార్లమెంట్ ముట్టడి చేయడం కానీ జరిగింది. 15 నుంచి అయితే ప్రత్యేక హోదా విభజన సాధన సమితి కార్యక్రమంతో ఏర్పడి నిరంతరం పోరాటం చేస్తున్నాం. 1000కి పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక పక్షాలు కూడా ఈ కార్యక్రమం ఏదైతే నిర్ణయించిందో అనేక పక్షాలు కూడా సహకరించాయి. వారందరికీ పేరు, అనేక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సాధన సమితి కార్యవర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఇప్పటికే జిల్లా స్థాయి వరకు ఉన్న సాధన సమితి కార్యవర్గాల్ని మండల స్థాయి వరకు 1 నెల రోజుల లోపల నిర్మించడం జరుగుతుంది. 10 లక్షల కరదీపికలు ప్రచురించడం కూడా జరుగుతుంది. వర్క్షాప్స్, సెమినార్స్ కూడా పెట్టడం జరుగుతుంది. రెండవది, ప్రధానమంత్రి ఇంటిని దేశంలో మొట్టమొదటిసారి 14 మందితో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి, అప్పుడు అక్కడ ఉన్న అన్ని పక్షాలు అందరూ కూడా కలిసి ఆ రోజు నిలదీశాం. గొరవ చేయడానికి వెళ్ళాం, అక్కడ పార్లమెంట్లో ముట్టడి జరిగింది. ఇవన్నీ ఎప్పుడో జరిగింది. అందువల్ల ఇప్పుడే కొంతమంది ఉద్యమాలు చేస్తున్నట్టు వాళ్ళే బ్రహ్మాండంగా మాట్లాడి సంతోషించాం. అందరూ యూ టర్న్ తీసుకొచ్చినా, ఏం టర్న్ తీసుకొచ్చినా, వాళ్ళు అన్ని పక్షాలు కలిసి వచ్చినందుకు సంతోషిస్తున్నాం. దాన్ని మాత్రం మేము విభేదించట్లేదు, సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. సరే, ఇప్పుడు కొన్ని నిర్ణయాలు, ప్రోగ్రామ్స్, కొన్ని కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలకు చేపట్టబోతున్నాం. ఈ జూన్ నుంచి జూన్ 15 తర్వాత విద్యార్థి సంఘాలు అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘ ఇక ఏపీకి 85% విభజన హామీలు అమలు చేస్తామని బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఒకవేళ ఇచ్చి ఉంటే వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో విభజన హామీల సాధన సమితితో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక నెగిటివ్ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు 85% విభజన హామీలు నెరవేర్చాము, కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారు, కానీ ఇవాళ ప్రజలకు అన్నీ కూడా మేము అందుబాటులోకి తెస్తూ ఉన్నామని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఈ అవాస్తవాలను ప్రచారం చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ముందుకు పోతూ ఉన్నారు. బీజేపీ నాయకులకు ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాం, ఇవాళ రాష్ట్రంలో విభజన హామీలు ఏమి నెరవేర్చారో దాని గురించి చెప్పమని అడుగుతూ ఉన్నాం. 85% మీరు ఏం నెరవేర్చారు? రాష్ట్ర విభజన బిల్లులో ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014లో స్పష్టంగా పొందుపరిచిన అంశాలు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా నెరవేర్చలేదు. సమగ్రంగా నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఎందుకంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్ల రూపాయలకు నిధులు కావాలని కోరితే కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇటీవలనే 350 కోట్ల రూపాయలు చెక్ వస్తే ఆ నిధులు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి శాంక్షన్ లేదనే పేరుతో వెనక్కు తీసుకుపోయారంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతృత్వ పద్ధతుల్లో రాష్ట్రం పట్ల ఒక నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది తప్ప మరొకటి కానే కాదు. ఇక హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు చిన్నారుల సమక్షంలో బాలయ్య 58 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ హాజరయ్యారు. తన పుట్టినరోజు అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరమన్న బాలయ్య నందమూరి అభిమానులు ఇతరులకు ఆదర్శంగా ఉంటారని కొనియాడారు. పోయిన జన్మలో మనకున్న మనుషులతో సత్సంబంధంతో ఈ జన్మలో ఒకరిని తను పొందొచ్చు, కానీ ఇన్ని వందల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అది కూడా అభిమానులు అందరికీ ఉంటారు. అభిమానం అనేది అందరూ కథ నాయకులు ఉంటారు. అలాగే కొంతమంది ఎవరికి కాకుండా సినిమాని పోషించే కళా పోషకులు ఉంటారు. అది అట్టా కాకుండా నా అభిమానులు అంటే నేను గర్వపడే విధంగా మిగతా వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండడం అది నా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది మీ ఈ అభిమానం అన్నది అంటే మరి ఎన్ని ఎటువంటి ప్రలోభాలకి లొంగనది, ఎటువంటి డబ్బుకి అమ్ముడు పోయింది అని, మరి ఇంతమంది వందల వేల లక్షల కోట్ల మంది అభిమానులు సంపాదించడం అంతే అది ఏ జన్మ. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బదిలీ వర్కర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 20 పరీక్షా కేంద్రాలలో 11,784 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. సింగరేణి వ్యాప్తంగా 665 పోస్టులకు గాను 37,906 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షా సమయం కాగా నిమిషం నిబంధనను అధికారులు అమలు చేశారు. పరీక్ష దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేసిన ఆయన 4 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనను గాలి కదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్పై చేసిన ఆరోపణలపై నిజ నిర్ధారణకు చంద్రబాబు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నీ పరిపాలనలో వచ్చిన ఆరోపణల మీద, అవినీతి కార్యక్రమాల మీద, ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న పరిపాలనలో జరుగుతున్న దోపిడీ మీద, అవినీతి మీద ఎన్నో సందర్భాల్లో అటు న్యాయస్థానాల్లో లేదు ఆరోపణలు
వచ్చినాయి. వస్తే నీ మాటల గారడితో, నీ చాకచక్యంతో నీకు చట్టాల్లో ఉన్న లొసుకులతో లేదు, చట్టాలను పరిరక్షించవలసిన న్యాయస్థానంలో ఉన్న పెద్దలతో ఉన్న మీ పరిచయాలతో వాటిని స్టేలు తెచ్చుకొని వాటి మీద కార్యక్రమాలు చేసుకున్నాయి తప్ప ఏ ఒక్కసారైనా సరే ఏ ఆరోపణ మీద అయినా సరే నిజ నిర్ధారణకి ఏ రూపంలోనైనా సరే వచ్చావని అడుగుతున్నాం. రాని మీరు నాపై నిద్రేస్తారా? ఏ ఒక్క కార్యక్రమానికైనా సరే లేదు, మీరు మాట్లాడారు నిన్న మోక్స్ వాగిన విషయం మాట్లాడారు, దాంట్లో ఒక రూపాయిని ఈ రాష్ట్రంలో అధికారులు కానీ నేను కానీ ఎవరైనా సరే తినాలంటే మళ్ళీ నీకు లెటర్ రాస్తాం, మళ్ళీ తిరిగి దర్యాప్తు చేసుకోండి. లేదు, నీపై ఉన్న ఆరోపణల పైన నిన్న జరిగిన ఇంతకుముందు వదిలి నిన్న జరిగిన ఏరియా కుంభకోణంలో నీ ప్రమేయం లేదు, నీ ప్రమేయం అశోక్ గజరాజు గారి ప్రమేయం. విశాఖలో యువకులు చిన్నారులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. యువకుల ఉత్సాహానికి సమ్మర్ క్యాంపులు తోడ్పాటును అందించడంతో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. నగరంలో వన్ టౌన్ సమీపంలో బాలగణపతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపుకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్యాంపుకు స్థానిక చిన్నారులు యువత పెద్ద ఎత్తున పాల్గొని క్రీడల్లో విశేష ప్రతిభను కనబరుస్తున్నారు. చిన్నపిల్లలకి సమ్మర్ కోచింగ్ క్యాంప్ మా ఫ్రెండ్స్ మెగాబాయ్స్ బాలగణపతి వెల్ఫేర్ అసోసియేషన్ మెగాబాయ్స్ ఆధ్వర్యంలో మేము పిల్లలందరికీ ఫస్ట్ నుంచి చిన్నపిల్లలకి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి ఫస్ట్ వాళ్ళు శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఉదయాన్నే లెగ్గానే యోగా అలాగే చిన్న మన రన్నింగ్ ఎక్సర్సైజ్ అలాగే చిన్న చేసుకోవాలి. వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి మా మెగాబాయ్స్ బాలగణపతి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ యొక్క చిన్నపిల్లలకి ఉదయాన్నే లెగ్గానే మనం బ్రష్ చేయాలి, అలాగే ఇలాగ పిల్లల తల్లిదండ్రులు చెప్పడం కాకుండా మనం కూడా మాట చెప్తే వాళ్ళు ఇంకొక పిల్లలందరితో పాటు వాళ్ళు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా అవగాహన వస్తుందని అవగాహనకు మేము తెప్పించాలనుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో ఎప్పుడు ఎలాంటి పిల్లలు ఎవరు ఇలా చేయకుండా ఎవరికి ఇలా జరగకుండా మన అవగాహన. ఇక ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేకిసన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.